ముఖ్యమంత్రి జగన్ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ది రాక్షస ఆనందమయ్యి ప్రజల్ని ఏడిపిస్తే గానీ వారికి నిద్ర పట్టదని నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు మండిపడ్డారు. ఇటీవల నాని టీడీపీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్పై చేసిన విమర్శల్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి నానిపై చర్య తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రామరాజు విలేకరులతో నాని స్థాయిని మార్చి విమర్శలు చేస్తున్నారన్నారు. ఆయన మాట్లాడిన భాష వింటే కుటుంబ సభ్యులు కూడా ఉపేక్షించారన్నారు. మహిళలు సిగ్గుపడే విధంగా నాని వాక్యాలు ఉన్నాయన్నారు. అతనిపై తక్షణం కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రామరాజు డిమాండ్ చేశారు. రామరాజు గారు ఒకసారి ఇంకా అన్నీ ఏమి జరిగింది మాగారు అన్నా అన్నా చేతులు దంపండి. మా పార్టీ అధ్యక్షుడి మీద మా యువనాయకుడు లోకేష్ గారి మీద కొడాలి నాని గారు అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. చాలా దుర్మార్గం. ప్రజలందరూ సిగ్గుపడే విధంగా వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు తెల్లారైతే ఏదో గొడవ ఎక్కడో రాష్ట్రంలో ఏదో గొడవ జరగాలి, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు అని చెప్పని వాళ్ళ ఉద్దేశంతో ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే వాళ్ళ మీద కేసు గుర్తు చేయాలని చెప్పని మేము అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోకేష్ గారి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుర్మార్గం. ఆంధ్ర ప్రజల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో బాధతోటి ఆవేదనతోటి ఉన్నారు. ఈ రోజున ఆయనకి ఒక తల్లి ఒక భార్య పిల్లలు ఉన్నారు. కొడాలి నాని గారి తల్లి కూడా ఆ మాటలు వింటే ఈ దుర్మార్గుడు నా కొడుక ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడా అని చెప్పి ఆవిడ కూడా బాధపడుతుంది. అంతేకాదు భార్య కూడా ఇలాంటి భర్త నాకు దొరికాడా, నా భర్త ఇంత దుర్మార్గుడా అని చెప్పిన ఆవిడ కూడా బాధపడుతుంది. అంటే ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా అతని మాట వింటే చాలా బాధతోటి ఆవేదనతోటి ఉన్నారు. వీళ్ళకి రాక్షస ఆనందం వీళ్ళది. రాక్షసులు పూర్వం ఎవరిని ఏడుస్తూ ఉంటే ఏడిపించి ఆనందం పొందుతూ ఉండేవారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొడాలి నాని గారు కానీ ఎక్కడో చోట ఎవరో ఒకరు ఏడిపించడమే వీళ్ళ యొక్క ఆలోచన. వీళ్ళకి అలాగే ఏడిపించకపోతే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే వీళ్ళకి నిద్ర పట్టదు. ఎక్కడ రాష్ట్రంలో గొడవలు కావాలి, అరాచకాలు కావాలి, అరాచకంగా ఉంటేనే వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, ఈ దుర్మార్గుడు ఈ రాక్షసుడు ఎప్పుడు వెళ్ళిపోతాడు ఈ రాష్ట్రం నుంచి, ఎప్పుడు పారదోరాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. త్వరలో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే మీకు అందరికీ కూడా శరమ గీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పని కొడాలి నానిని ఎక్కడో కాదు ఆయన గుడివాడ కాన్స్టిట్యూన్సీలోనే ప్రజల చెప్పులతో తరిమి తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. మరి ఈ రోజున కొడాలి నాని గురించి ఎవరు అంటే ఎవరు ఏమి ఆయనకి ఏమి చెప్పక్కర్లేదు. ఆయన గురించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తెలుసు. ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన అంటే వారు అంటాం కూడా మాకు మా సంస్కారానికి చిహ్నం అది, మా అధినాయకుడు మాకు ఇచ్చిన సంస్కారం అది. అటువంటి వ్యక్తి ఈ రోజున జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా జాతీయ ప్రజలకు లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టు నిజంగా ఒక అమ్మకి ఒక అబ్బాయికి పుట్టినోడు కూడా నాని నాని మీరు అడుగుతున్నాం. ఒక అమ్మకి అబ్బాయికి కరెక్ట్గా పుట్టుంటే కనుక అందరూ కూడా కరెక్ట్గానే కనిపిస్తారు వాడికి. కానీ ఈరోజు ఒక అమ్మకి అబ్బాయికి కరెక్ట్గా అంటే పెద్ద ఆవిడ నేను అంటున్నానని కాదు, క్షమించమని కోరుతున్నాను. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కొడాలి నాని. ఇంతవరకు సహించాము, ఈ రోజున మహిళల తరఫున కూడా మీరు సహించమని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తున్నాము. తగిన మూల్యం చెల్లించుకోక మందు రాష్ట్ర మహిళలకు అందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తున్నామండి మేము. అమ్మ అందరూ కూడా గమనించండి, ఈ రోజున వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏంటి, ఈ రోజున 1000 కిలోమీటర్లు నడవటానికి అమరావతి రైతులు 60 రోజులు వాళ్ళ పాదయాత్ర పెట్టుకుంటే ఈ రోజున వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా ఈ రోజున క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్ మీటింగ్ లో మా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారు అనేటప్పటికీ ఎలాగోలాగా మాట్లాడండి అనేటప్పటికీ ముగ్గురు మంత్రులకు ఉద్వాసం కలుగుతారంటే రేపొద్దున దాంట్లో ఈ బూతుల మంత్రి కూడా బూతుల ఎక్స్ మంత్రి కూడా వెళ్ళిపోయి ఇప్పుడు ఈ రోజున ఏదో సాధించేద్దాం అనుకుంటున్నాడు. ఈ బూతుల ఎక్స్ మంత్రి మళ్ళీ వస్తే కనుక
కాళ్ళు ఎరక్కొడతామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ రోజున వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ కూతుళ్ళు కానీ మింటే అక్కడికి ఏమవుతారు, వాళ్ళ జీవితాలు